ఎమ్మెల్యేల కొనుగోలు కోసం 100 కోట్లు తీసుకొని వచ్చి బేరసారాలు చేయడం అనే మాట వచ్చిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ ఉలిక్కి పడింది. ఇప్పటివరకు ఎదురుదాడిలోనే వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది, జైలుకు పోతారు, మునుగోడు ఫలితం వస్తే 15 రోజుల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఇవన్నీ చెప్పారు. ఏ ఆధారాలతో చెప్పారు? ఇప్పుడు దొరికిన వాళ్ళు డబ్బు నిజం కాదు, మనుషులు నిజం కాదని మీరంటే అయిపోతుందా? వాటిని పోలీసులు న్యాయస్థానాలు తేల్చాల్సినటువంటి అవసరం లేదా? మీరే రేవంత్ రెడ్డి ఎపిసోడ్తో పోలుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అప్పుడు చెప్పింది ఏంటి? అప్పుడు కూడా మీరే రాజీ చేశారు అనే మాట కూడా ఉండనే ఉంది. ఇక్కడ ఒకటి బలంగా గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు, కట్టప్పలు అనేక మంది ఉన్నారు, మీరే ఆశ్చర్యపోతారు. ఇలాంటి అనేక ప్రకటనలు బీజేపీ కీలక నాయకులు చేశారు. అందులో చేరికల కమిటీ అని ఒక కమిటీ వేశారు. ఈ కమిటీకి సాక్షాత్తు ఈటెల రాజేందర్ను బాధ్యుడిగా పెట్టారు. ఆయన అప్పటికే టీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి చేరికల కమిటీ పెట్టి కట్టప్పలు ఉన్నారు, టచ్లో ఉన్నారని రాజేందర్ చెప్పాడు, బండి సంజయ్ చెప్పారు, కిషన్ రెడ్డి చెప్పారు, లక్ష్మణ్ చెప్పారు. మేము ఆ పేర్లన్నీ చెప్పాం మేము తర్వాత అని. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదా? ఇది టీఆర్ఎస్ చేసిన ట్రాప్. కొంతమంది కొంతమంది శాసనసభ్యులు మీతో టచ్లో ఉన్నట్టుగా మిమ్మల్ని వాళ్ళు మాయ చేశారు, ట్రాప్లో వేశారు. దాన్ని బట్టి మీరు 100 కోట్లతో సహా 4 మనుషులను పంపించారు. వాళ్ళు దొరికిన తర్వాత పోలీసులు వెంటనే సకాలంలో రంగప్రవేశం చేశాక రేవంత్ రెడ్డి విషయంలో జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు హఠాత్తుగా మాకేం సంబంధం లేదు, ఇంత కుట్రకు ఏ పార్టీ అయినా తన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారని తనే నిరు చెప్పుకుంటుందా? తనే దానికోసం 100 కోట్లు పంపిస్తుంది ఏ పార్టీ అయినా. కాబట్టి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ ట్రాప్లో పడింది. తన డబ్బు విచ్చలవిడిగా ఇచ్చేస్తే ఎమ్మెల్యేలు వస్తే ఓ 10 మందినో 15 మందినో కొని టీఆర్ఎస్ను ఫేస్లెస్గా చేయొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. అది కాస్త పెడిచికొట్టింది, బూమరేగ్ అయింది. దాన్ని గుర్తించే బదులు, దాన్ని ఒప్పుకునే బదులు, ఇలాంటి పనులు చేసినందుకు చెంపలేసుకునే బదులు ఎదురుదాడి చేయటం, కేసీఆర్ను చులకనగా మాట్లాడడం, ముఖ్యమంత్రిని లేదా ఇతరులను, ప్రభుత్వాన్ని, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళకు చాలా మంచినీళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇతర రాష్ట్రాల్లో జరిగింది చూసినా, మీరు చెప్పిన టచ్లో ఉన్నారు, టచ్లో ఉన్నారు అన్నది చూసినా, అక్కడ దొరికిన డబ్బు, అక్కడ ఉన్న మనుషులు వీటిని బట్టి చూసినా, మునుగోడులో మీకున్న ఇరకాటాన్ని బట్టి చూసినా, ఇది జరిగింది, జరుగుతుంది, ఇలా జరిగే అవకాశం ఉందని నమ్మడానికి పూర్తి అవకాశం అవకాశం కాదు. ఎవరు దీన్ని సందేహించట్లా టీఆర్ఎస్ నవ్వుల పాలైంది అంటే డబ్బులు మీవి, కుట్ర చేసి మీరైనా టీఆర్ఎస్ ఎందుకు నవ్వుల పాలవుతుంది? రేపు ఇంకా విషయాలు వస్తాయంటే ఎట్లా వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి కదా పోలీసులు. కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పిలవాలని చూస్తున్నారు. మీరు ఒక మాట చెప్తూ వచ్చారు, ఉదాహరణకు మునుగోడు ఫలితంలో టీఆర్ఎస్ ఓడిపోతే 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని. ఎట్లా పడిపోతుంది? ఇదిగో ఇట్లాంటి వాటి ద్వారా పడిపోతుంది. మీ మాటలే మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో ఊరికే టీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేసేస్తే అంత అయిపోతుంది అని అదేదో కప్పిపోయించగలమో దాచిపెట్టగలం అనుకోవడం చాలా పొరపాటు. దీని మీద పూర్తి విచారణ జరపాలి, అన్ని విషయాలు బయటికి రావాలి. దేశ రాజకీయాలతో, తెలంగాణ రాజకీయాలతో చెలగాటం ఆడుతున్న ఈ 100 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా ప్రజల ముందు బహిర్గత పరచాలి. రాజకీయ పార్టీలు కూడా కనీస ప్రమాణాలు పాటించకుండా అక్రమ మార్గాల్లో ప్రజల తీర్పును తారుమారు చేయాలని చూడడం అప్రజాస్వామికమైనటువంటి పని. ఇప్పటికే గవర్నర్ ద్వారా ఒకవైపు చేస్తున్నారు, కేంద్రం ద్వారా ఒకవైపు, దర్యాప్తు సంస్థల ద్వారా చేస్తున్నారు. ఇక మూడోది ఎమ్మెల్యేల కొనుగోలు, మంత్రులు ఇట్లాంటివి చేస్తే మీరు మంచి పద్ధతుల్లో ఎదుర్కోవాలి, కానీ ఈ కుట్రలు కుహకాలతో ప్రజల తీర్పును బొమ్మ చేయాలనుకోవటం చాలా దారుణం, అప్రజాస్వామికం, అనుమతించరానిది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి సమాచారం ప్రజల ముందు పారదర్శకంగా అందించాల్సిన బాధ్యత ఉంటుంది.